మాచవరం మండలంలోని పులిచింతల ముంపు గ్రామాలైన గోవిందపురం, రేగులగడ్డ, వెల్లంపల్లి, వేమవరం గ్రామాల ప్రజలను పోలీసుల సహకారంతో గురజాల ఆర్టీఓ పార్థసారథి ఆధ్వర్యంలో గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీఓ పార్థసారథి మాట్లాడుతూ, గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని స్థానిక తహసీల్దార్, వీఆర్ఓల సహకారంతో గ్రామాల నుంచి బయటకు వెళ్లవలసిందిగా ప్రజలకు నచ్చజెప్పి పంపించడం జరుగుతుందన్నారు. ప్రతి ముంపు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను ఉన్నతాధికారులకు చేరవేయడం జరుగుతుందని తెలిపారు. ముక్కలు అయినాయండి, ముక్కలు అయితే కొత్త వైర్ మార్చిన కొద్దిగా బాధపడు బాధపడు ఇది తెలియదు చేతి ఇరవై నాలుగు గంటలు ఎత్తడం జరిగింది. దానికి దిగువ ఉన్న మరి పులిచింత ప్రాజెక్టు మరి నిండుకుంటుంది కాబట్టి పులిచింత ప్రాజెక్టు కింద ముంపు గ్రామాలు మాకు మాత్వర మండలం సంబంధించి 4 గ్రామాలు ఉన్నాయి. అవి ఏంటంటే వేమవరం, వెల్లంపల్లి, రేగులగడ్డ, గోవిందపురం. వేమవరంలో ఒక పార్టు తగులుతుంది, వాళ్ళని కూడా వికెట్ చేయించడం జరిగింది. అదే వెల్లంపల్లిని ఇప్పుడు వికెట్ చేస్తున్నాము. రేగులగడ్డ, గోవిందపురం అనేది ఆల్రెడీ వికెట్ చేయించడం జరిగింది, అక్కడ ఎవరు లేరు. అదేవిధంగా ఇంకా వెనక పులిచింతకి వెనక ఉన్న ప్రాంతాలు ఏంటంటే దాచిపల్లి మండలంతో గ్రామాలు ఒడ్డున ఉన్నాయి. ఆ ఒడ్డున ఉన్న గ్రామాలు కూడా ఎవరిని కూడా నదిలో దిగవద్దని, తర్వాత చేపల వేటకి వెళ్ళొద్దని, ఆ తర్వాత జాగ్రత్త వహించమని స్థానిక తహసీల్దార్స్కి కూడా డైరెక్షన్ చేయడం జరిగింది. అధికారి అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైనా మరి ఫ్లడ్ ఎక్కువగా వాటర్ వస్తుంది కాబట్టి మరి నది దగ్గరగా ఉన్న విలేజెస్ గ్రామస్తులు కూడా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా మరి కోరడం జరుగుతుంది. మరి పోలీసు వారి సహకారంతో మరి అందరికి కూడా మరి ముందుగానే హెచ్చరికలు జారీ చేసి మరి ఏది ముంపు గ్రామాలు ఉన్నాయో వాళ్ళని కూడా వికెట్ చేయడం జరుగుతుంది. వారం వెల్లంపల్లి, రేగులగడ్డ, గోవిందపురం. సరే, వీళ్ళలో కొంతమందికి ప్యాకేజీ రాలేదంటున్నారు. ఈ ప్యాకేజ్ రాని దాదాపు ఒక 30 కుటుంబాలను ఇక్కడ, తర్వాత వేమవరంలో ఒక 20-30 కుటుంబాలు చెప్తున్నారు. దీన్ని సమస్యని మరి ఉన్నతాధికారుల దృష్టిలో తీసుకెళ్ళి అదేవిధంగా దీనికి సంబంధించి పులిచింత ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వారి దృష్టిలో కూడా పెట్టి అవసరానికి తొందరలో ఆ సమస్యను కూడా పరిష్కరించి తీసుకు ఆలోచన ముందు అడిగేసి జరుగుతుంది.